తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం నృప. దానికంటే గొప్పది తదీయారాధనం. భగవానునికి సంబంధించిన వారిని ఆరాధించుట భగవానునికి ఆనందజనకం కనుక ఇది గొప్పది. కనుకనే ఇప్పుడు భరద్వాజుడు విందు చేయాలి అనుకున్నాడు. అనుకున్నటువంటి వాడు ఒక్కసారి దేవతలనందరినీ ఆహ్వానించాలి గనక ఆహ్వానించాడు. ఆక్వయే లోకపాలాం స్త్రీన్, లోకములను పాలించేటటువంటి దేవతలను ప్రధానమైనటువంటి వాళ్ళనందరినీ కూడా యముడు, వరుణుడు, కుబేరుడు లోకపాలురు కదా వీళ్ళు, వీళ్ళని ఆక్వయే లోకపాలాం స్త్రీన్, ముగ్గురు లోకపాలకులను ఆహ్వానించుచున్నాను. ఎందుకని, నేను భరద్వాజుడు, నిరాడంబరమైన జీవనం కలిగినవాడు. వచ్చినవాడు భరతుడు అపారమైనటువంటి జనములతో కలిసి వచ్చాడు. ఆయన వీళ్ళందరికీ విందు చేయాలంటే ఈయన ఆశ్రమం సరిపోతుందా, ఈయన దగ్గర ఉండే వనరులు సరిపోతాయా, చేసే విందు దివ్యంగా ఉండాలంటే ఎప్పుడైనా లోకంలో వాళ్ళకి కొన్ని వ్యామోహాలు ఉంటాయి. ఏమిటి వ్యామోహము? మన దేశంలో తయారైన వస్తువు ఎంత గొప్పదైనా మనకు నచ్చదు. అది ఫారిన్ నుంచి తెచ్చారు అనగానే అలా కళ్ళు తెరిచి చూస్తాం, ఎందుకంటే అది విదేశీ వస్తువు కనుక. కనుక ఇప్పుడు మరి భరద్వాజునితో వచ్చిన వాళ్ళందరికీ విందులు చేయాలంటే అవి దేశీయమైనవా విదేశీయమైనవా? మహానుభావుడైన దేన్ని ధిక్కరించలేదు. కొన్ని దేశీయమైన ఉన్నాయి, కొన్ని విదేశీయమైన ఉన్నాయి కనుక ఆయన ప్రత్యేకించి ఈ భోగాలలో ఆరితేరిన వాళ్ళు ఉంటారు. దేవతలు అంటే భోగాలు, అందుకోసమే పెట్టి పుట్టిన వాళ్ళు కదా వాళ్ళు. యజ్ఞాలు యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళేదే భోగముల కోసం కనుక అలాంటి వాళ్లను శక్రముఖం తథా. వీళ్ళందరికీ ఓ పెద్ద ఆయన ఉన్నాడు. ఎవరండి ఆయన? ఇంద్రుడు. కనుక ఇంద్రుడు ఇంకా తగ్గుంగల దిక్పాలకులు వాళ్ళు, వాళ్ళని అందరినీ ఆహ్వానిస్తున్నాను నేను. వచ్చారు వాళ్ళందరూ దిగి క్రిందికి. వచ్చాయా, ఏం కావాలి, మీరు సరిపోరయ్యా. మరి ఇంకా ఆక్వయే దేవగంధర్వాన్, బోళ్ళంత మంది పరిచారకులు కావాలి మాకు ఇక్కడ సేవలు చేయడానికి వచ్చిన ఈ సైనికులకందరికీ. కనుక దేవతలు రావాలి, గంధర్వులు రావాలి. విశ్వావసు హాహాహుహున్, ఆ విశ్వావసు అనేవాడు ఎవడో గొప్పవాడు ఉన్నాడు. అలాగే హాహాహుహు వీళ్ళందరినీ పిలిచాడు, మీరందరూ రావాలి ఇక్కడికి. అందరూ వచ్చారు. ఎలా ఉండాలో తెలుసునా? ఎవరి ఎంత ఏ పదార్థాన్ని పుచ్చుకున్నా లోటు ఉండకూడదు. ఎంత పుచ్చుకోవాలంటే అంతా కావాలి. కనుక లోకంలో నదులు ఉన్నాయి కదా, ఎలా ఉంటాయి అవి? ప్రాక్ స్రోతసస్య, కొన్ని తూర్పు దిక్కుకి ప్రవహించే నదులు, కొన్ని ప్రత్యక్ స్రోతస్సులు అంటే పడమటి దిక్కుకు ప్రవహించే నదులు. అలా అటు ఇటు ప్రవహించే నదులు ఇక్కడ ఏర్పడుగాక. ఏమి నదులు? మామూలు నీళ్ల నదులు అయితే ప్రయోజనం ఏం లేదు. మరి వీళ్ళకి కావలసినటువంటి నదులు అంటే ఏమిటి? కావలసిన భోగ్య పదార్థములు సుర, సురల యొక్క నదులు పారాలి. సురలు, సురలు అంటే గౌడి, పైష్టి, మాధ్వి అని ఈ సురలలో కూడా రకాలు ఉన్నాయి. ఏమిటి సురలలో రకాలు? గౌడి బెల్లంతో తయారు, బెల్లం పాకంతో తయారు చేసిన సురలు ఒక తెగకు చెందినవి. పైష్టి కొన్ని పిండు పిళ్ళు, ఆ పిండి పదార్థాలతోటి వాటి నుంచి తీసి తయారు చేసినటువంటి సొరలు కొన్ని. మాధ్వి ఏదో ద్రాక్ష మొదలైనటువంటి వాటి యొక్క రసాలతోటి తీసినటువంటి సొరలు కొన్ని. ఇవన్నీ ఎలా కావాలంటే అలా పుచ్చుకోవడానికి వీలుగా అటు ప్రవహించేవి ఇటు ప్రవహించేవి నదులుగా ఉండాలి. అంతేనా? కూపాహ పాయస కర్దమాహ, బావులే. ఈ బావులు ఎలా ఉండాలి? కొన్ని పాయసంతో నిండిన ఉండాలి. భోగం కావాలనుకునే వాళ్ళు సొరలు పుచ్చుకుంటారు, ఆకలి తీరాలి భోగ్యంగా అనుకునేటటువంటి వాళ్ళు పాయసములను వాటిని స్వీకరించాలి. కనుక అవి కూడా కావాలి, ఏర్పాటు చేశారు. ఇవి మాత్రమే సరిపోవయా? కల్కాంశ్చూర్ణ కషాయాంశ్చ, ఎన్నగా చెప్పాడండి. అందుకనే ఈ కాలంలో వాళ్ళ జ్ఞానానికి ఆ కాలంలో వాళ్ళ జ్ఞానానికి తేడా ఏమిటి అంటే, ఈ కాలంలో వాళ్ళు కనుక్కుంటే భౌతిక పదార్థములతో కనుక్కోవాలి. సాధనాలు ఎక్కడుంటాయి? భౌతికమైన ఏదో ఇప్పుడు ఆకాశంలోకి చూడాలనుకోండి, కటకాలు.
కడగాలంటే ఏదో లెన్సులు అద్దాలు. ఈ అద్దాలతో చూస్తే కొంతకాలానికి మన్ ఇంకా శక్తివంతమైన అద్దాన్ని కనిపెడితే అదుగో అదుగో ఇంకా వెనకాదలేదో మాకు పాలపుంత కనబడుతోంది, ఇలాంటివి చాలా ఉన్నాయి అని ఇంకా తర్వాత మరొక ఆయన ఇంకా పవర్ఫుల్ అద్దం కనిపెడితే ఆ వెనకాదలు ఉన్నది కూడా కనబడుతోంది అని. కనుక ఎంత జ్ఞానం ఉంటుంది అంటే ఈ పరికరమునకు ఎంత శక్తి ఉంటే అంతవరకు కనుక్కోగలుగుతారు, కనుక అలా వెడుతూ ఉండాల్సిందే. కానీ మహర్షులకు వాళ్ళు ఎలా దర్శించారు, వాడికి భౌతిక పదార్థములతో దర్శించిన వారు కాదు, వారి ల్యాబొరేటరీ వారి బుర్రలోనే ఉంది, కనుక వారి యొక్క తపశ్శక్తితో వారు దర్శించిన వారు కనుక అలౌకికములైనటువంటి అద్భుతములైన విషయములను ఆష్టిశేణుడు ఆయన ఇక్కడ ఉండి వైకుంఠలోకాన్ని దర్శించి చెప్తాడు ఆయన మహాభారతంలో. కనుక అట్లా దర్శించినటువంటి మహర్షులు వాళ్ళు. కనుక ఈయన కూడా ఎన్ని రకముల పానీయములు ఆయనకు తెలుసునో, కల్కాంశ్చూర్ణ కషాయాంశ్చ, కల్కములు కల్క కషాయము చూర్ణ కషాయము. కల్క కషాయములంటే ఏమిటి, కొన్ని గింజలను ఎండబెట్టి వాటిని గుండ చేసి ఆ గుండతో తయారు చేసిన, ఈ కాలంలో అయితే మాల్ట్లు అంటూ ఉంటారు కదా, ఈ మాల్ట్లన్నీ కల్కాంశ్ కల్క కషాయాంశ్చ, మరికొన్ని ఉన్నాయి చూర్ణ కషాయాంశ్చ, గింజల్ని వేయించి పొడి చేసి దాంతో తయారు చేసే పానీయం. ఇలాంటివన్నీ కంఠదగ్నంగా హాయిగా మునిగి కావలసినదంతా దోసులతో పుచ్చుకోవడమే, కావలసిన వాడు దోసులతోటి ముంచుకుని తీసుకోవడమే, అలా ఉండడం కోసమని వాటినన్నింటినీ ఏర్పాటు చేశాడు ఆయన. ఇది మాత్రమే సరిపోతుందా, మరి వీళ్ళకి అందమైన స్త్రీలు వడ్డిస్తే ఎంత బాగుంటుంది, ఇందులో పేరెన్నిక గన్న వాళ్ళు ఎవళ్ళు, ఏవో కొన్ని కొన్ని లోకాలలో కొందరు కొందరు పేరెన్నిక గన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళని అందరినీ ఇక్కడికి రమ్మనవనండి, ఒక 2000 మంది ఇంద్రుని దగ్గర నుంచి, మరొక 2000 మంది కుబేరుడి దగ్గర నుంచి, ఆయా లోకములలో ఉండేటటువంటి అప్సరసలు అందరూ వచ్చారు. అందులో మళ్ళా ప్రత్యేకించి వాళ్ళ చరిత్ర అంతా చెప్పాలి, ప్రసిద్ధులైన వాళ్ళు ఉన్నారా లేదా. కనుక ఘృతాచీం వాళ్ళ పేర్లు కూడా చెప్పడిన, నాకు ఏ ఏ అప్సరసలు కావాలి ఇప్పుడు విందులు చేసి వడ్డించడానికి, నాట్యం చేసి అలరించడానికి అంటే, ఘృతాచి అనే ఆవిడ, ఇంకా చాలామంది కావాలి. వచ్చారు చూశాడు ఈయన, ఉన్న సైన్యం అపారంగా ఉన్నారు, వచ్చిన అప్సరసలు సరిపోరు. ఈయన లెక్కలో ఒక్కొక్క మనిషికి 7 గురు కానీ 11 గురు కానీ అప్సరసలు పరిచర్యలు చేయాలి. చేయాలంటే సరిపోతుందండి, మరి ఏమండి మా దగ్గర ఉన్నవాళ్ళని ఎవరినో పంపించామండి అంటే, మిగతా వాళ్ళని నేను సృష్టించుకుంటానన్నాడు ఆయన. ఆయన కటాక్షంతో ఆ అరణ్యంలో ఉండే పొదలు, ఆ అరణ్యంలో ఉండే లతలు, ఇలా లతాంగి లతాంగి అంటారు కదండి, లతే అయ్యింది. కనుక లతలా ఉండే అందమైన ఆవిడ అని చెప్తూ ఉంటారు ఆడవాళ్ళని, స్త్రీలను అందమైన వాడని. ఇప్పుడు లతలే అంగనలు అయ్యారు, కనుక చెట్లు లతలు అంగనలు అయ్యారు. ఒక్కొక్కడికి నలుగు పెట్టి స్నానం చేయించి చక్కగా భోజనం పెట్టి ఇలా ప్రతి వాళ్లకు పరిచర్యలు చేస్తూ ఈయన ఒక దివ్య సింహాసనాన్ని ఏర్పాటు చేసి, ఆ దివ్య సింహాసనం ప్రక్కన వీవనడతో వీచేవాళ్లను ఏర్పాటు చేసి, భరత ఈ సింహాసనం నీకోసమయ్యా అన్న. అయ్యా సింహాసనం అనేది ప్రభువుకు ఉండేదండి, నేను ప్రభువుని కాదు రామదాసుణ్ణి, కనుక ఈ సింహాసనంలో కూర్చోవలసిన వాడు ప్రభువు, నేనెవరిని, మా రామచంద్రుడు ప్రభువు అయితే ఆయన దగ్గర మంత్రిగా చేతులు కట్టుకుని ఉండాల్సిన వాడిని. కనుక అంటే ఒక ప్రభువుని గౌరవించినప్పుడు ఎలా గౌరవించాలో భరద్వాజుడు తెలిసినవాడు కనుక, భరతుని కోసమని రాజోచితమైన ప్రభువుకి ఉచితమైన ఒక సింహాసనం. మరి ప్రభువు ఒక్కడు ఉండడు ఎప్పుడు, ఆయన పక్కన పోవడంతమంది మంది మార్బలం ఉంటారు, కనుక మంత్రుల కోసమని వేరే కుర్చీలు అన్ని ఏర్పాటు చేశాడు ఈయన. భరతుడు ఆ సింహాసనానికి ప్రదక్షిణం చేసి నమస్కరించి ఇందులో రామప్రభువు కూర్చున్నాడని భావన చేసి మంత్రి కూర్చోవడానికి తగినటువంటి ఆసనం ఏదైతే ఉందో ఆ ఆసనంలో కూర్చుని వీవనతో వీస్తున్నాడు ఆయన ఆ సింహాసనానికి భరతుడు. మిగతా జనములందరూ
ఈ భోగములను అనుభవించేటటువంటి వాళ్ళందరూ వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంది అంటే, ఇంటి దగ్గరికి పెడితే ఏముందండి, ఇక్కడైతే ఎంత ఆనందం, ఎంత ఆనందం రే. మన బ్రతుకులో, మన జీవితంలో ఎప్పుడైనా మనం ఇలాంటి ఆనందాన్ని అనుభవించానురా అంటే ఆ పక్కన వాడు ఎవరే ఎంతసేపు రా ఈ ఆనందం. మన ఇంటికి పెడితే మళ్ళా పోయి కిందికి వెతుక్కోవాలి, పోయి వీధికి వెతుక్కోవాలి. ఇంటికి పెడితే మన బాధలు మామూలేరా అంటే, అసలు ఇంటికి వెళ్ళమని ఎవరు చెప్పారా? ఇంత బాగుంటే నైవ అయోధ్యాం గమిష్యాము నగమిష్యామ దండక. అయోధ్యకి వెళ్ళదు రా బాబు, ఆ బాధలన్నీ ఎవడు పడతారా? ఒరే మనం వచ్చిందెందుకురా? రాముడిని తీసుకురావడానికి అడవికి వెళ్ళాలి కదరా. నగమిష్యామ దండగాన్, చాలు చాలు ఇప్పటికి పడిన కష్టం చాలు, కనుక ఇంత సుఖం అనుభవిస్తుంటే మళ్ళీ రాముడి దగ్గరికి నడుచుకుని వెళ్ళాలా మనం? నగమిష్యామ దండగాన్, ఆ దండగానికి మనం వెళ్ళట్లేదు అని. మరి మనం వెళ్ళకపోతే రామచంద్రుని ఎలాగరా తీసుకుని వచ్చేది? భరతుడు ఉన్నాడు కదరా, భరతుడు వెడతాడు, ఆయన వెళ్ళి రామచంద్రుణ్ణి ప్రార్థించి తీసుకొస్తాడులే. మనకి ఇదే బాగుంది అనుకున్నారు అందరూ, సుఖంగా పడుకున్నారు. తెల్లవారు మెలకుగా ఉన్నవాడు ఒక భరతుడే, మిగతా వాళ్ళందరూ పాపం కునికేస్తున్న వాళ్ళే. అందులో కొంచెం సాపాటు ఎక్కువైతే నిద్ర ఖచ్చితంగా వస్తుంది కదా, కనుక అందరూ పడుకున్నారు. కానీ తెల్లవారు లేచిన తర్వాత ఎక్కడున్నారు ఒక్కొక్కళ్ళు? ఒక్కొక్కడు ఒక్కొక్క పొదని కౌగలించుకుని పడుకుని ఉన్నారు. పొత్తులు నిద్రలే చూస్తే మరి పొదలు ఇవన్నీ కూడా, కనుక మళ్ళా ఈ లోకంలోకి వచ్చారు. వాడి స్థితి ఎలా ఉందంటే, నిన్న పుచ్చుకున్న పదార్థం యొక్క ప్రభావం పోలేదుట, కనుక ఎవడికి ఎవడి ఏనుగు ఏదో తెలియడం లేదు. ఎవడికి ఎవడి గుర్రం వాడు గుర్తుపట్టలేకపోతున్నాడు ఇంకా, కనుక ఆ గుర్రపు తాడెక్కడుందో, కళ్ళెం ఎక్కడుందో తెలియదు, గుర్రం ఎక్కడుందో తెలియదు, అసలు అది వాడి గుర్రం అవునో కాదో తెలియదు. కనుక ఇలా ఈ స్థితిలో ఉండేలా విందు చేశాడు ఆయన. ఎంత విందు చేసినా భగవాను యందు లక్ష్యం కలిగిన వాడు ఈ విషయమునకు ప్రలోభపడతాడా? నాట్య శాస్త్రంలో భరతుడు ఒక శ్లోకాన్ని చెప్తాడు, పుంఖాను పుంఖ విషయాను ఉపసేవమాను ధీరో నముంచతి ముకుంద పదారవిందం సంగీత వాద్య లయ తాళ వశంగతాపి మౌళిస్థ కుంభ పరిరక్షణ ధీర్ నటీవ. అందంగా చెప్పాడండి. ఎలా ఉంటుంది, ఒక నర్తకీమణి నాట్యం చేస్తోంది, చేతులతో తాళం వేస్తోంది, నోటితో పాట పాడుతోంది, ఇంత నాట్యం చేస్తూ ఓ పళ్ళెరం మీద నిలబడి నాట్యం చేస్తుంది. ఇంత నాట్యం చేస్తున్నా పాట పాడుతున్నా ఆవిడ లక్ష్యం శిరసు మీద పెట్టుకున్న కలశం మీద ఉంటుంది, అది కింద పడకూడదు. దాన్ని చూచుకుంటూనే పాట పాడినా ఏం చేసినా అలా విషయములు ఎల్లి వచ్చి కన్నులు ఉన్న తర్వాత కనబడకపోతాయా, చెవులు ఉన్న తర్వాత వినబడకపోతాయా? అని వినబడతాయి, కనబడతాయి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఇన్ని విషయములు వచ్చి కొడుతున్నా మనసు మాత్రం పరమాత్మ ఎందే లగ్నమైన వాడు ఎప్పుడు మరిచిపోడు, పరమాత్మని మరచిపోడు. గిరయో వర్షధారాభి హన్యమానాన వివ్యధు వ్యసనైరభిభూయమానా యథా అధోక్షజచేతస. శ్రీమద్భాగవతంలో వర్ష ఋతువుని వర్ణిస్తూ శ్రీ సుఖ మహర్షి చెప్పిన మాట, ఏనుగు తొండాల్లాంటి ధారలతో వర్షం పడుతున్నా పర్వతాలు చలించడం లేదు, అచలాలు కదులుతాయవి కదలడం లేదు. ఎలా కదలడం లేదు, ఎన్ని వ్యసనములు వచ్చి మీద పడుతున్నా పరమాత్మ ఎందే ఆయన పాదారవిందములందే మనసు కలిగిన భక్తులు ఎలా చలించరో అలా పర్వతములు చలించడం లేదు అని చెప్తాడు కదండి భరతుడు. అలా రామచంద్రస్వామి కోసం ఎప్పుడు తొందరగా తెల్లవారుజామున పెడతాం, ఆయన దారి చెప్తాడా అని చూస్తున్నాడు భరతుడు. సరే ఆయన చెప్పాడు, నాయన చిత్రకూటంలో మీ అన్నగారు ఉన్నాడని మరుసటి దినం ఉదయం ఈయన బయలుదేరి వెడుతున్నాడు. వెడుతుంటే అక్కడక్కడ గుర్తులు కనిపిస్తున్నాయి, వ్యక్తులు మసలిన జాడలు కనబడుతున్నాయి, చెట్లకు వాటికి అరణ్యంలో దారి తెన్ను ఏమీ ఉండదు. ఒకసారి కనుక కుటీరం నుంచి బయటకు వస్తే మళ్ళీ ఆ కుటీరాన్ని కనుక్కోవడం అంటే కష్టం. చెట్లన్నీ అలా దట్టంగా గజిబిజిగా అల్లుకుని ఉంటాయి, దారిని కనిపెట్టడం చాలా కష్టం. కనుక వీరు మరి రోజు వెళ్లాల్సినటువంటి వాళ్ళు కనుక అలా వెళ్ళేటప్పుడు గుర్తుల కోసమని ఏవో కొన్ని నారబట్టల్ని వాటిని చింపుకుని అక్కడక్కడ ఆ చెట్టుకి దారి మళ్ళా చూచుకుని వెళ్ళడానికి వీలుగా కట్టుకున్నాడు. ఈ గుర్తులన్నీ కనిపిస్తున్నాయి ఆయనకి. అప్పుడు అంటాడు శత్రుఘ్న,
మనం అనుకున్న చోటికి వచ్చేసినట్లున్నాం. మన్యే ప్రాప్తాస్మతం దేశం భరద్వాజోయం అబ్రవీత్, భరద్వాజుడు చెప్పినటువంటి చోటికి వచ్చేసినట్టున్నాం మనం. వెళ్ళారు దగ్గరికి, ఇంతమంది సైన్యంతో వెళుతుంటే ఈ జనములందరినీ చూచేటప్పటికి జంతువులన్నీ కంగారు పడి అవన్నీ వెనక్కి తిరిగి పరుగులు పెడుతున్నాయి. ఓ, అక్కడ దుమ్ము ధూళి పైకి లేచి ఉంది. ఇది చూచిన రామచంద్రుడు, లక్ష్మణ అటు పక్కన మట్టి పైకి లేచింది, జంతువులన్నీ కంగారుగా పరిగెత్తుకుని వస్తున్నాయి, అసలు ఏమిటైందో చూడరా అనగానే చెట్టు పైకి ఎక్కాడు లక్ష్మణస్వామి. చెట్టు పైకి ఎక్కి చూస్తున్నాడు ఆయన. చూస్తే ఎవరు వస్తున్నారండి, భరతుడు కనబడ్డాడు. కనబడగానే అగ్నిం సంశమయద్వార్య అనే నిప్పునార్పే. ఎందుకురా అంటే మన జాడ తెలిసిపోతుంది శత్రువుకి, ఎవరో శత్రువు వస్తున్నాడు. నిప్పున ఆర్పే, సీతమ్మని గుహలోకి వెళ్ళిపోమను, లోపల పర్ణశాల లోపలికి వెళ్ళిపోమను అంటున్నాడు. ఏమిట్రా, ఏమైందిరా అడిగాడు ఈయన. అదిగో వాడే వస్తున్నాడు అన్న. వాడే అంటే ఎవడరా నాయన, రాజ్యాన్ని వంచనతో లాక్కున్నప్పటికీ తృప్తి తీరక 14 ఏండ్ల తరువాత ఈయన మళ్ళీ రామచంద్రుడు వస్తే నాకు రాజ్యానికి ప్రమాదం తప్పదు, కనుక ఈ రామచంద్రుణ్ణి లేకుండా చేసుకుందాం అనుకుని వస్తున్నాడయ్యా, కనుక భరతస్య వధే దోషం నాహం పశ్యామి రాఘవ. భరతుణ్ణి సంహరించినా తప్పులేదు, ఆవాం హంతుం సమభ్యేది, మనం చంపడం కోసమే ఆయన వస్తున్నాడు గనక శత్రువుని సంహరించడమేం తప్పులేదు గనక అన్నాడు ఆయన. భరతుడు వస్తున్నాడు అనే మాట ఒకటి విన్నాడు రామచంద్రుడు, మనసు ఒక్కసారి ప్రఫుల్లమైంది, ఆనందం కలిగింది భరతుడు వస్తున్నాడంటే. కానీ కర్ణ కఠోరమైన మాట, భరతుణ్ణి సంహరించాలని లక్ష్మణుడు చెప్పిన మాట. ఎంత ప్రేమ రామచంద్రునికి భరతుడంటే, అది ఏనాటికి మారని అభిప్రాయం భరతుని యందు. సుగ్రీవునికి రామచంద్రస్వామి ఒక మాట చెప్తాడు, విభీషణుని కాపాడటానికి వీల్లేదు స్వామి అని అంటే, న సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ. ఎవరంటే ఇష్టం రామచంద్రస్వామికి, లక్ష్మణుడు అంటేనా భరతుడు అంటేనా? భరతుడు అంటే ఎంత ఇష్టం అండి ఆయనకి. సుగ్రీవుడితో చెప్తున్నాడు ఆయన, ఏమయ్యా సోదరుడు రావణాసురుడు, రావణాసురుడు తమ్ముడు వీడు, కనుక విభీషణుడికి అభయం ఇవ్వడానికి వీల్లేదు స్వామి, శత్రువు సోదరుడు అంటున్నావు కదా నువ్వు. కానీ అన్నదమ్ములు అందరూ ప్రేమగా ఉంటారని ఏం చెప్పలేము. న సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమహ, తమ్ముళ్ళందరూ భరతునిలా ఉండేవాళ్ళు ఉండరు సుమా అన్నాడు. రామచంద్రుడికి అసలు లౌక్యం ఉందండి, లౌక్యం ఉన్నవాడైతే అలా మాట్లాడతాడండి? ఈయన కోసమని భార్యని విడిచిపెట్టి, ఊరు విడిచిపెట్టి, వెనకాతలు వచ్చి నిద్రాహారాలు మాని ఊడిగం చేస్తూ లక్ష్మణుడు ప్రక్కనుంటే, ఈ లక్ష్మణుడిని పక్కన ఉంచుకుని న సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ, భరతునిలాంటి సోదరుడు ఉండరయ్యా అంటే, రామచంద్రుడికి మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడటం అలవాట్లేదు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఇచ్చగాలు మాట్లాడడం అలవాట్లేదు. మనసులో ఏముంటే అది బయటకు వచ్చేస్తుంది అంతే. రుజుబుద్ధితయా చెప్పాడుగా వాల్మీకి మహర్షి, మనోవాక్ కాయములకు ఏకరూపత, మనసులో ఏముంటే అదే వాక్కులో, వాక్కులో ఏమొస్తే అదే చేతలు. ఈ మూడు ఒక రకంగానే ఉంటాయి రామచంద్రునికి. కారణమేమిటి? కారణం అయింది కదా తప్పు, వశిష్ఠుడు రామ అని పేరు పెట్టాడు, వంకరటింకర లేకుండా రామ అని రుజువుగా పేరు పెట్టాడు గనక ఈయన స్వభావం కూడా అంత రుజుత్వంగాను ఉంటుంది. అదిగో పెట్టాడు గర్గ మహర్షి కృష్ణ అని, ఆయన స్వభావం అంతే. మనవాడు చెప్పాడంటే చేయడని అర్థం, చెయ్యని అంటున్నాడంటే చేస్తాడని అర్థం, తప్ప ఆయనది కాదు. మరి ఎందుకు అన్ని వంకరలతోటి కకారం, దాని కింద అరుకారం, షకారం, దాని కింద అణకారం, మళ్ళా సున్నా మీద సున్నా విసర్గ ఎందుకు పెట్టాలి? ఆ పేరును బట్టి వస్తాయి. అందుకనే మనవాళ్ళు అదొక వైదిక సంస్కారం. నామకరణం అనేది మన ఇష్టం వచ్చినట్టుగా పేర్లు పెట్టి పిలిచేసుకోవడం కాదు, వైదిక సంస్కారం అది. ఆ పేరును బట్టి కొన్ని కొన్ని లక్షణాలు అబ్బొచ్చును. కనుక రామచంద్రుడికి అలా పేరు పెట్టాడు వశిష్ఠుడు, రుజుత్వం కలిగిన వాడు. భరతునిలాంటి సోదరుడు ఉండడు. ఎంతసేపు మీ వాళ్ళను పొగుడుకోవడమేనా అన్నట్టు చూశాడేమో సుగ్రీవుడు తెలియదు. కనుక నాయన భవద్విధోవా సుహృజ్జనా,
సూరు స్నేహితులు నీలాంటి వాళ్ళు దొరకరయ్యా. ఎందుకని, నేను నిన్ను నచ్చ సంకుచిత బంధాయ వాలిహతో గత అని వాలి వెళ్ళిన దారిలో పంపించేస్తాను అన్నా, వచ్చి నాకు సహాయం చేసి నా కోసమని ఇక్కడ దాకా వచ్చావు కదయ్యా ప్రాణాలకు తెగించి, నీలాంటి స్నేహితుడు ఎక్కడైనా ఉంటాడా? రామచంద్రుడి మాటల్లో చమత్కారం అది. ఇంతవరకు బాగుందండి, ఎంచేత భరతుణ్ణి కీర్తించాడు, సుగ్రీవుని కీర్తించాడు, ఆ తర్వాత మాట అంటాడా ఆయన ఏమని, నాయన మద్విధావా పితుఃపుత్రాహ, నాలాంటి కొడుకులు ఉండరయ్యా ఎక్కడ నాన్నగారికి అని. ఏమంటే లక్ష్మణుడిని భరతుణ్ణి కీర్తించాడంటే ఒప్పుకుందాం, ఆత్మశ్లాఘ దోషం కదా, కానీ ఏమంటాడు ఆయన, దశరథునికి తండ్రి గారికి నాలాంటి కొడుకు కూడా ఉండడాయా, ఎలాంటి కొడుకు ఉండడు, ఎందుకు చెప్పుకుంటున్నాడండి రాముడు అంటే నేను చాలా గొప్పవాణ్ణి అన కాదు, నన్ను ప్రేమించి నన్ను విడిచిపెట్టి ఉండలేక ప్రాణాలు విడిచిపెట్టేసేయటంతటి ప్రేమని నా మీద పెంచుకున్నాడు మా తండ్రి అంటే ఎంత భాగ్యవంతుణ్ణి. ఈనాటి కుమారుడు ఇంకెక్కడైనా ఇలా తలంలో ఉంటాడా? కనుక మద్విధావా పితుఃపుత్రాహ అంటాడు రామచంద్రస్వామి. కనుక భరతుడంటే ఎంత ప్రేమ. ఇప్పుడు లక్ష్మణుడేమంటున్నాడు, ఆ భరతుడిని సంహరించిన పూర్వాపకారిణాం త్యాగే, అనయ్య తమ్ముడని చూడకు, మనకు అపకారం చేసిన తర్వాత వాడిని విడిచిపెట్టిన ఏమి దోషం లేదు, వాడింకా తమ్ముడేమిటి అని లక్ష్మణుని యొక్క మాట. ఇది వినగానే రామచంద్రస్వామి, కిమత్ర ధనుషా కార్యం, ఒరే ధనుసుతోటి పనే ఉందిరా, ఖడ్గంతోటి పనే ఉందిరా, ఏదో డాలు దానితోటి పనే ఉందిరా, చర్మణావా ఏం పని ఉందిరా, మహేశ్వాసే మహాప్రాజ్ఞే భరత ఆగతే, భరతుడు చూడడానికి వస్తుంటే కత్తులు కటారులు ఎందుకురా అని. ఎంచేత నేనేమనుకుంటానో తెలుసునా, ఒకవేళ భరతుడిని సంహరిస్తే రాజ్యం మనదైపోతుంది అన నీ అభిప్రాయం, భరతుణ్ణి కానీ నిన్ను కానీ శత్రుఘ్నుణ్ణి కానీ విడిచిపెట్టి సంపాదించే ద్రవ్యం అనేది ఏదైనా ఒకటి ఉంటే భస్మతత్ కురుతాత్ సిఖి, అగ్నిహోత్రుడు ఆ ధనమును భస్మము చేసివేయుగాక, మిమ్మల్ని విడిచిపెట్టి అనుభవించే ఆనందం ఏది నాకు అక్కర్లేదురా, భరతుని కంటే సామ్రాజ్యం గొప్పదా అన్నాడు ఈయన. లక్ష్మణస్వామికి కోపం తగ్గడం లేదు, చూచాడు ఈయన కోపం తగ్గాలంటే ఏం చేయాలి, లక్ష్మణ అసలు నీకు అంత కోపం ఎందుకు వస్తుందిరా భరతుణ్ణి చూస్తే, కోపం ఎవరికి రావాలి, నాకు రావాలి, ఎందుకంటే ఆయన పట్టాభిషేకం చేద్దామనుకుంటుంటే అమ్మగారి చేత అడిగించాడు కనుక, మరి నాకే కోపం లేదు మనసులో, మరి నీకెందుకు కోపం కలిగింది, మనమిద్దరం అన్నదమ్ములమే కదా భరతుడికి, మరి నాకు కలగని కోపం నీకెందుకు కలిగింది, ఏదో తేడా ఉండాలి, కారణం ఉండాలి, ఏమి కారణమై ఉంటుంది, ఓహో నాన్నగారు నాకు పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను కౌగలించుకుని, లక్ష్మణ త్వామియం శ్రీ రూపస్థిత, ఒరే ఈ సంపద అంతా నీకేరా, నేను ప్రభువునైతే నువ్వే ప్రభువురా, మయా సార్ధం ప్రసాదిత్వం వసుంధరాం, నాతో పాటుగా ఈ రాజ్యాన్ని అంతా నువ్వు పాలించు అన్నాను కదా, అప్పుడు బహుశా నువ్వు రాముడు రాజైతే పెత్తనం మనదేలే అని నీకేదో ప్రలోభం కలిగి ఉండు, ఇంతలో ఈ వరం ఏదో కోరుకోవడం వలన, నేను అడవికి రావడం వలన, నాతో పాటు నువ్వు రావడం వలన ఈ సంపదలన్నీ మనం పరిపాలించాల్సినవి పోయాయే అని ఏదో ఒక అక్కసు కలిగి ఉంటుంది భరతుడి మీద, లేకపోతే ఇంత కోపం ఊరికనే కోపం రాదు కదా అయి ఉంటుంది. ఒకవేళ నిజంగా ఏమైనా రాజ్యం మీద వ్యామోహంతో ఈ మాటలు అంటున్నావా నువ్వు, యది రాజ్యస్య హేతో త్వం ఇమాం వాచం ప్రభాషసే, ఏమైనా కొంచెం రాజ్యం మీద వ్యామోహం ఉండి ఇలా మాట్లాడేటట్లయితే అందుకోసమని భరతుడిని ఏం చంపక్కర్లేదు, యుద్ధం చేయక్కర్లేదు, మరి ఎలా తీరుతుంది, వస్తాడుగా భరతుడు, రాగానే నేనే చెప్తాను భరతునికి, భరత మన లక్ష్మణుడు రాజ్యం పరిపాలించాలని ముచ్చటపడుతున్నాడు, రాజ్యం అస్మై ప్రదీయత, ఆ రాజ్యాన్ని లక్ష్మణుడికి ఇచ్చేయి పాలించుకుంటాట అని చెబితే భరతుడు ఎందుకు అని కానీ ఏమి అని కానీ ఒక్క మాట మాట్లాడకుండా నీకు ఇచ్చేస్తాడు రా అన్నాడు ఆయన.